Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో అడుగుపెట్టగానే చంద్రబాబుకు కేసీనేని షాక్. టీడీపీ ఎంపీ కేసీనేని శ్రీనివాస్ ఇంకా పార్టీ నాయకత్వంపై అలకవేడలేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహంతో ఉన్న ఆయన ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా తన ఆగ్రహాన్ని బయటపెట్టారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన చంద్రబాబు సమక్షంలోనే కేసీనేని దృశ్యగా వ్యవహరించారు. ఢిల్లీ విమానాశ్రయంలో పార్టీ ఎంపీలు స్వాగతం పలికారు. లోక్సభ సభ్యులు గల్లా జయదేవ్, కేసీనేని నాని, రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ ఎయిర్పోర్ట్ లాంజ్ వరకు చంద్రబాబుతో గల్లా జయదేవ్ మాట్లాడుతూ వచ్చారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఎంపీ కేసీనేని నాని కొంత అసహనంగా కనిపించారు. దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. ఇక పార్టీ ఎంపీలు తమ అధినేతకు సెలవు కప్పి పుష్పగుచ్చం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్ గల్లా జయదేవ్ విజయవాడ ఎంపీ కేసీనేని నానికి పుష్పగుచ్చం ఇచ్చి చంద్రబాబుకు ఇవ్వాలని కోరారు. అయితే అందరి సమక్షంలోనే కేసీనేని నాని పుష్పగుచ్చాన్ని విసిరుగా తోసేశారు. మీరు ఇవ్వండి అంటూ జయదేవ్తో సీరియస్ గా చెప్పారు. ఇదంతా చంద్రబాబు సమక్షంలోనే జరిగింది. మొత్తం చూస్తున్న చంద్రబాబు మౌనంగానే ఉన్నారు. అయితే కేసీనేని నివాసంలో తాజాగా ఆయన కుమార్తె వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలోనూ చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఆ సమయంలో చంద్రబాబుతో ఎంపీ కేసీనేని నాని సన్నిహితంగానే కనిపించారు. అయితే ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు వచ్చిన సమయంలో ఈ విధంగా వ్యవహరించడంపై చర్చ మొదలైంది. పార్టీ ఫ్లోర్ లీడర్ గా జయదేవ్ కు ఇచ్చిన సమయంలోనే కేసీనేని నాని అలకబూనారు. ఇక కొంతకాలంగా విజయవాడ టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో కేసీనేని నాని సీరియస్ గా ఉన్నారు. ఢిల్లీలో ఆఫ్ ది రికార్డ్ వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేయడంతో ఆయన ఇక టీడీపీలో కొనసాగరనే అభిప్రాయం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీనేని నాని పోటీ చేయరనే ప్రచారమూ సాగింది. ఆయన సోదరుడు కేసీనేని చిన్నేని ఎంపీ కేసీనేని వ్యతిరేకులు ప్రోత్సహిస్తున్నారనేది కేసీనేని నాని అభిప్రాయం. ఈ మధ్యకాలంలో కేసీనేని సోదరుల మధ్య గ్యాప్ వచ్చింది. మద్దతు కోరుతూ కేసీనేని నాని సోదరుడు చిన్ని తాజాగా వంగవీటి రాధను సైతం కలిశారు. ఇలా కేసీనేని నాని ఎపిసోడ్ కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా అధినేతకు స్వాగతం పలికే వేళ కేసీనేని నాని ముభావంగా ఉండడం, దూరం మెయింటైన్ చేయడం పైన టీడీపీలో ఆసక్తికర చర్చ మొదలైంది. నాని అసహనం చంద్రబాబు పైన, గల్లా జయదేవ్ పైన అనే చర్చ కూడా వినిపిస్తోంది. దీంతో ఈ వివాదం పైన, తన భవిష్యత్ కార్యాచరణ పైన కేసీనేని నాని ఎటువంటి స్పష్టత ఇస్తారనేది చూడాలి.